మొన్న మ్యాచ్ ఓడిపోయిన మన బాధల్లో ఇవి క్లీన్ చేయకుండా వెళ్ళిపోయారు మా దోస్తులు. బండి ట్రంక్ల మరతబెట్టి పెట్టడం అన్నమాట. ఇక్కడ ఖజానా జ్యువెలరీ ప్లస్ మలబార్ గోల్డ్ కూడా ఉంటుంది. ఈ సైడ్ లా కనిపిస్తుంది కదా. హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నా పేరు వాసు, నేనైతే మస్తున్నా అండ్ మీరు కూడా మంచిగా అనుకుంటున్నా. నైట్ హీటర్ వేసుకొని పడుకుంటే లేచేవరకి 1 అయింది అనమాట. ఆఫ్టర్నూన్ 1 అయింది, మార్నింగ్ కాదు ఆఫ్టర్నూన్ 1 అయింది. అంత చలిలో హీటర్ వేసుకొని పండుకుంటే మంచి నిద్ర వచ్చింది. అసలు టెంపరేచర్ ఎట్లుందంటే మా అమ్మ -1, 2, 3 వరకు వెళ్ళిపోతుంది. అండ్ నా రూమ్ లో అయితే హీటర్ లేదు, సో అందుకే నేను చిన్న రూమ్ హీటర్ అయితే పెట్టుకున్నా. ఇడ ఇదే మస్తు వేడి వేడి వస్తుంది అనమాట గాలి. మొన్న మ్యాచ్ ఓడిపోయిన మన బాధల్లో ఇవి క్లీన్ చేయకుండా వెళ్ళిపోయారు మా దోస్తులు. ఎట్లా సన్లైట్ అయితే బాగానే ఉంది చూడడానికి, అండ్ బయటికి వెళ్తే చూస్తే తెలుస్తుంది ఎట్లుంది అనేది. చలి నిన్న మొన్నటితో కంపేర్ చేసే రోజు ఎక్కువ ఉంది భయ్య, చాలా ఎక్కువ ఉంది. ఫ్రెండ్ కార్ గ్యారేజ్ లో ఉంది, సర్వీసింగ్ ఇచ్చినాడు. సో ఫస్ట్ ఆ కార్ పికప్ చేసుకొని ఫ్రెండ్ కి ఇచ్చేసి అక్కడ నుంచి ఇండియన్ స్ట్రీట్ కి వెళ్ళాలి టిఫిన్ చేయడానికి. 4 o'clock టిఫిన్ ఏంటంటే ఇది అట్లే ఉంటుంది మనతోటి. గ్యారేజ్ కి అయితే వచ్చినాం. దీప ఆటో రిపేర్ ఇది, మనదే గుజరాతీ వాళ్ళది. ఓనర్ తోటి మాట్లాడి బిల్ పే చేసేసిన. ఇగో కార్ ఇదే అనమాట, మా ఫ్రెండ్ కార్ ఇది. ఇప్పుడు ఈ కార్ తీసుకొని వాడికి ఇవ్వాలి. బండి ట్రంక్లా మరతబెట్టి పెట్టడం అనమాట. చలో వస్తున్నా బ్రో, తీసుకున్నా. సడన్ గా చేంజ్ అవడం వల్ల ఫీవర్ సర్ది అన్ని ఒకటేసారి వచ్చినాయి. ఈవినింగ్ 4 అయిందండి చాలు. ఇంకా రోడ్ల మీద మొత్తం స్కూల్ బస్సులే ఉంటాయి. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి లిక్కర్ మార్ట్ అనమాట. లిక్కర్ మార్ట్ కూడా కొంచెం పవర్ షో మెయింటైన్ చేస్తారు అనమాట. కార్ అయితే ఇచ్చేసినాం అయ్యా. ఈ ముందు కనిపిస్తుంది కదా సబ్జీ మండి, మందే అనమాట స్టోర్. మందే అంటే మన ఇండియన్స్, మొత్తం ఇండియన్ గ్రోసరీస్ అన్ని దొరుకుతాయి. అండ్ ఈ కాంప్లెక్స్ మొత్తం అదే అనమాట, ఇండియన్దే. బేసిక్ గా నేను ఇప్పుడు ప్రజెంట్ తిరుగుతున్న ఈ స్ట్రీట్ మొత్తం ఇండియన్ స్ట్రీట్ అనుకోండి. ఆ ముందు కనిపిస్తుంది కదా, అది ఏషియన్ గ్రోసరీస్. అందులో ఫిష్ బాగుంటుంది. అంటే బయట ఇక్కడ వాల్ మార్ట్ లో కూడా ఉంటాయి ఫిషెస్ కాకుండా, చాలా ఫ్రోజన్ ఉంటాయి అనమాట. ఈడ కొంచెం ఫ్రెష్ గా దొరుకుతాయని ఇన్నా, నాకు కూడా తెలియదు. ఈరోజు నేను నిద్రలేసే వరకు 1:30 అయింది, కొంచెం ఫ్రెష్ అయ్యే వరకు 4 అయింది. అండ్ ఇప్పుడు చేసిన టిఫిన్ మార్నింగ్ నుంచి ఏం తినలే అనమాట. ఇక్కడ నుంచి చూసుకుంటే పెద్ద దూరం ఏమి ఉండదు, దగ్గరనే ఉంటుంది. ఇవన్నీ మన స్టోర్సే భయ్యా, జ్యువెలరీ షాప్స్, గ్రోసరీ షాప్స్, రెస్టారెంట్స్ అన్ని మనయ్ అనమాట. ప్రెసెంట్ గా నేను ఉంటున్నది ఎడిసన్ అంటారు, ఎడిసన్ అంటారు లేదా ఇజ్లిన్ అంటారు, న్యూజెర్సీ ఇజ్లిన్. ఇక్కడ ఖజానా జ్యువెలరీ మలబార్ గోల్డ్ కూడా ఉంటుంది. ఈ సైడ్ లా కనిపిస్తుంది కదా, ఇది మలబార్ గోల్డ్. హైదరాబాద్ లో కనిపించే ప్రతి స్టోర్ కనిపిస్తుంది ఇక్కడ. అంటే కొంచెం మంచి బ్రాండ్స్. నేను ఇండియా నుంచి స్టార్ట్ అయినప్పుడు 1 ఇయర్ బ్యాక్ అప్పుడు ఏమనుకుంటున్నా అంటే అసలు ఇక్కడ ఇండియన్ ఫుడ్ దొరకదు, ఇంకా మిస్ అవుతానేమో అనుకున్నా. బట్ నేను అనుకున్నట్టు ఏం లేదు, ఓకే కొంచెము ఇండియన్ ఫుడ్ అంతా దొరుకుతుంది, అంత టేస్ట్ ఉండకపోవచ్చు కాకుంటే మంచిగానే ఉంటుంది ఫుడ్. 10-20 ఇయర్స్ బ్యాక్ దొరకకుండానేమో అప్పుడు, ఎందుకంటే క్రౌడ్ తక్కువ ఉంటుంది కదా మన ఇండియన్స్. ఇప్పుడు మన ఇండియన్స్ చాలా దారుణంగా ఉంటారు, చాలా మంది ఉన్నారు. శ్రీ దోశ ప్యాలెస్ అనమాట. ఈ టైంకి టిఫిన్ చేయడానికి నా తెలిసి ఎవ్వరు ఉండరు, నేను ఒక్కనే ఉంటా. బండి పక్కకి పెడదాం ఎక్కడైనా, ఎందుకంటే మనకు విజబుల్ ఉండదు అనమాట. ఎందుకంటే మనము ఎవరైనా లేబట్టుకోపోయినా లేబట్టుకోపోతారు. అక్కడ కూర్చొని ఆ విండో నుంచి చూస్తే ఇక్కడ ఈ బండి కనిపించాలి. అట్లా లాస్ట్ కూర్చోవచ్చు, బండి పెట్టిన బయట ఎవరైనా తీసుకోతారేమో చూస్తూ వస్తారా మీరు ఆర్డర్ చేయాలి ఇక్కడ. ఒకటి మసాలా దోశ. అక్కడ బండి కనిపిస్తుంది మనకి. ఇక్కడ టేబుల్ కదా భయ్యా, ఆ బయట చూడండి, మంచిగా వ్యూ పాయింట్ బాగుంటుంది. ఇక్కడ నుంచి బయట రోడ్డు రైల్వే స్టేషన్ ఉంటుంది. అండ్ ఇక్కడ మనం బండి పార్క్ చేసినాము, ఇప్పుడు ఎవ్వరు తీసుకోలేరు. మంచిగా టైం పాస్ అవుతుంది, అంటే ఫుడ్ వచ్చేవరకు ఇట్లా చూసుకుంటూ ఉంటే టైం తెలియదు మనకి. దోశ అయితే వచ్చింది భయ్యా, కాకుంటే ఇక్కడ సాంబార్ మిస్సింగ్. ఇక్కడ వీడు కొబ్బరి చట్నీ అండ్ అల్లం ఇచ్చిండు. ఇక్కడ బాగుంటుంది దోశ. అండ్ నెక్స్ట్ ఇంకేమన్నా మంచిగా ఉంటే చూద్దాము. ఎప్పుడు నేను ట్రై చేయలేదు, పెద్ద మెనుకడే ఉంది బట్ నేను ఎప్పుడు ఎక్కువ ట్రై చేయలేదు. ఇక్కడ పూరి అండ్ దోశ తిన్నాను ఇంతకుముందు 3-4 టైమ్స్ వచ్చినప్పుడు. బాగుంటుంది ఇక్కడ, ఇది ఇంత చిన్న ఉన్న ఇవన్నీ. సో సాంబార్ ఇక్కడ ఉంది, వేడి వేడిగా పొగలు వస్తున్నాయి భయ్య సాంబార్ నుంచి. ఇందులో పోసుకోవడం ఇంకా అబ్బ వేడి వేడిగా ఉంది, కానీ సాంబార్ వేడి వేడి ఉంటే మస్తు ఉంటుంది. సక్సెస్ఫుల్గా అన్నీ వచ్చేసినాయి. ఆర్టిఫిషియల్ అనమాట, రియల్ చెట్లలా పెట్టినారు. నేను ఛానల్ నుంచి రియల్ అనుకుంటాను, ఇంకా మొత్తం అసలు రియల్గా అనిపిస్తుంది. మంచిగా దోశ తిన్నాం, ఒక టీ తాగేస్తే సెట్ అనమాట.
కాబట్టి ఇక్కడ కన్నా వేరే దగ్గర బాగుంటది. ఏసీ గెలాక్సీ అని చెప్పేసి మన అడ్డ, ఏ బిడ్డ ఇది నా అడ్డ అంటాం కదా, అట్లా ఆడికెళ్తే సెట్ అనమాట. ఇప్పుడు కెమెరా పెట్టాలి. చలి చంపేస్తుంది భయ్యో. ఇందాక నన్న కొంచెం ఓకే ఉండే. చూడండి సన్లైట్ కూడా పోయింది, 4:30 సన్లైట్ కూడా పోయింది. నేను ఒక టీషర్ట్ వేసుకున్నా, తర్వాతకి ఒక హుడీ వేసుకున్నా, తర్వాత ఒక జాకెట్ వేసుకున్నా. ఇన్ని వేసుకున్నా సరే ఈ చలిని ఆపట్లేదు. ఇది మళ్ళీ ఇండియన్ స్ట్రీట్ క్రాస్ అయితే మొత్తం అమెరికన్ స్టోర్సే ఉంటాయి అన్నమాట. చైనీస్ వి, జపనీస్ రెస్టారెంట్లు, గ్రోసరీ స్టోర్స్ కూడా ఉంటాయి. అవి మనకు సంబంధం లేదనుకోండి. మనం వచ్చేస్తాం వీటికి. డేసీ గెలాక్సీ పార్కింగ్, ఎన్ని కార్లు పార్క్ చేసినా చూడండి. ఒకటి అబ్జర్వేషన్ ఇంటికి వచ్చినాక, ఏ రెస్టారెంట్కి అయినా సరే ఇన్ని వెహికల్స్ పార్క్ చేసి ఉండవు, ఓన్లీ ఇండియన్ రెస్టారెంట్ దగ్గరనే ఉంటాయి. అంటే అర్థం చేసుకోండి క్రౌడ్ ఎంతగానో ఉంటారు ఈ ఏరియాలో. మనల్ని ఈ వండేడే పెట్టాలి. మనోడు అయితే దీనికి చెట్టు కట్టేసిండు తాళం పెట్టి. మనకు తాళం లేదు ఎట్లా, మనం కూడా ఇట్లా పెడదాం దీనికి కానిచ్చి. ఇట్లా పెట్టేసినాం దీనికి కానిచ్చి, ఎందుకంటే ఒకవేళ వాడు చూసినా కూడా లాక్ వేసింది అనుకుంటాడు. సో మనం జల్దీ జల్దీ వెళ్ళి లోపలికి వెళ్ళి టీ తీసుకొని వచ్చేద్దాం. ఐస్ క్రీమ్ చూడండి భయ్య, ఇక్కడ చూడడానికి మస్తు కలర్ఫుల్గా మస్తు అట్రాక్టివ్గా ఉన్నాయి కదా. ఎంత పాత స్టాక్, అస్సలు బాగుండదు. నేను చాలాసార్లు తిన్నాడ అంగుల్ టీ వన్ విచ్చుగా. ఇంకా ఇక్కడ కూర్చున్నది, మనం ఇక్కడ కూర్చుంటే అక్కడ మనది బండి ఎత్తుకుపోతారు. ఇలాంటివి బాయ్ నమస్తే. ఓకే ఏంటి ఇలా వచ్చాం. ఓ మై గాడ్, టైం వచ్చేసి 5:45 అవుతుంది. యాక్చువల్గా అక్కడ టీ తాగుతుంది, ఫ్రెండ్ వచ్చిండు, మాట్లాడుకుంటూ ఉంటే ఇగో ఈ టైం అవుతుంది బయటకు వచ్చే వరకు. ఎస్ లైట్స్ ఆన్. ఇగో 5:30 మొత్తం చీకటి అయిపోయింది. ఇంకా కొన్ని రోజులు అయితే ఉంటుంది భయ్య, జల్దీ చీకటి అవుతుంది. ఈ టెంపరేచర్ మొత్తం పడిపోతుంది, స్నో పడుతుంటుంది. అసలు అప్పుడైతే కార్లు కూడా జారిపోతుంటాయి రోడ్ల మీద వెళ్తుంటాయి కొన్నిసార్లు స్నో పడినప్పుడు. లాస్ట్ ఇయర్ నేను అప్పుడు నేను కాలేజ్కి ఈ బండి మీద పోతుండే, అంటే మొత్తం బండి మీద కాదు, అంటే ట్రైన్లో వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ అట్లా బండి మీద వెళ్ళి అట్లా వేస్తుండే, సెట్ చేస్తుండే అనమాట. కాకుంటే సెటప్ మొత్తం హ్యాండ్ గ్లోవ్స్ వేసుకొని, షూస్ వేసుకొని, థర్మల్స్ వేసుకుంటే సెట్ ఉంటుంది. రే 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 మెల్లగా రవాస, సిగ్నల్ పడింది మళ్ళా. ఎప్పుడెప్పుడు ఇంటికి పోవాలా అనిపిస్తుంది. ఈ చలికాలంలో కారు లేని బయటికి రాబోద్ది కాదు, ఎక్కడికి వెళ్ళినా కారు తీయాలనిపిస్తుంది. కారులో కూర్చొని హీటర్ ఆన్ చేసుకుంటే ఎంత దూరం అన్న ట్రావెల్ చేయొచ్చు. ప్రతి దగ్గర సిగ్నల్ ఉంటుంది, ఈ సిగ్నల్ ఉంటే టైం వేస్ట్ అనమాట. ఇక్కడ ఒక 2 మైల్స్ వెళ్ళాలన్నా సరే ఒక 15-20 మినిట్స్ పడుతుంది. మన దగ్గర 2 కిలోమీటర్స్ అంటే ఎంతసేపు పోతాం అయ్యా, సైకిల్ మీద అయినా సరే 5 నిమిషాలు వెళ్ళిపోతాం, 5 నిమిషాలు కూడా పడతాం సైకిల్ మీద అయినా. కానీ ఇక్కడ మాత్రం ఈ సిగ్నల్ అన్ని క్రాస్ చేసుకుంటూ కార్లు వెళ్ళాలన్నా చాలా టైం పడుతుంది. 24th థ్యాంక్స్ గివింగ్ డే ఉంది, 25th వచ్చేసి బ్లాక్ ఫ్రైడే అనమాట. అమెరికాలో బ్లాక్ ఫ్రైడే సేల్ మామూలు ఉండదు, మస్తు ఆఫర్లు ఉంటాయి, మొత్తం ఆఫ్ ప్రైస్కి వచ్చేస్తాయి. ఇగో హెడ్ లైట్ ఆన్ చేసిన, కాకుంటే ఏమైందంటే హెడ్ లైట్కి అడ్డమ్మ కొంచెం ఈ ట్రైపాడ్ అయితే కవర్ అవుతుంది, అందుకు కరెక్ట్ హెడ్ లైట్ కరెక్ట్ ఫోకస్ అవ్వట్లే. వీళ్ళు లైట్లు అన్ని మంచిగా గ్రీన్ లైట్స్ వేసినారు, మా ఓనర్ వాళ్ళ చుట్టాలే వాళ్ళు. ఇండికేటర్ లేదామంటే ఇండికేటర్స్ లేవే. వచ్చేసినామండి మొత్తానికి ఇంటికి. అమ్మో ఇంటికి పోతే హీటర్ ఉంటుంది కాబట్టి ఇంట్లో పోయినప్పుడే స్వర్గం స్వర్గంలో ఉంటుంది భయ్య. ఇంట్లోకి ఎక్కించేద్దాం బండి. లాక్ ఏమైనా ఉంది నీకు? ఎస్ నో లాక్, ఎవరు లేరు అనుకుంటే. ఇంట్లో లైట్స్ అన్ని బంద్ ఉన్నాయి. ఎస్ ఇదే భయ్య చెప్పా కదా స్కేట్ బోర్డ్ ఇదే. సో ఇది నేనైతే $50 కొన్నా. ఇది $50 పడింది, ఈ స్కేట్ బోర్డ్ $50 పడింది. అండ్ ఇది వచ్చేసి ఇది ఒక $35 ఏమో పడింది మొత్తానికి. ఇవన్నీ కొన్ని ఒక 6 మంత్స్ అవుతుంది, అప్పుడు వాడలే, మొన్న నేర్చుకుందాం అని తీసి నేర్చుకున్నా, మళ్ళీ మళ్ళీ ఇంట్రెస్ట్ దొబ్బింది అదనమాట. ఇది ఇంజన్ ఆఫ్ చేద్దాం. సో ఇది భయ్య, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి భయ్య. ప్లీజ్ వీడియోని అయితే లైక్ చేయండి. దిస్ ఈజ్ వాసో సైనింగ్ ఆఫ్. బై బాయ్.